నమస్కారం, ఏడీబీ న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సాంప్రదాయ పంటల సాగు వినియోగంపై దృష్టి సారించాలి. రైతులకు జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ సూచన. సిరిధాన్యాలపై కృషి రత్న స్వతంత్ర శాస్త్రవేత్త ఖాదర్ వలి అవగాహన. నియోజకవర్గంలో ఎమ్మెల్యే విస్తృత పర్యటన. పలు అభివృద్ధి పనులకు జోగురామన్న భూమి పూజలు. అట్టహాసంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీలు. అసాంఘిక కార్యకలాపాలపై పోలీసుల నిఘా. ఊట్నూరులో 14 లక్షల గంజాయి స్వాధీనం, 4 అరెస్ట్. ఆదిలాబాద్లో 10 లక్షల నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత. రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో సిరిధాన్యాల సాగు, సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంపై కృషిరత్న స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలీచే అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ హాజరై పలు విషయాలు వెల్లడించారు. సాంప్రదాయ పంటల సాగు వినియోగంపై విస్తృత అవగాహన కల్పించి ఆరోగ్యవంతంగా జీవించే విధంగా కార్యక్రమాలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ అన్నారు. ఆదివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సిరిధాన్యాల సాగు, సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు నేస్తం చైర్మన్ డాక్టర్ వెంకటేశ్వరరావు, ఆల్ ఇండియా రేడియో కార్యక్రమ ముఖ్య నిర్వాహకులు సుమనస్పతి, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు రమేష్, వ్యవసాయ అధికారి శివకుమార్, వివిధ ప్రాంతాల రైతులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ, తెలంగాణలో సిరిధాన్యాల వినియోగం ఎక్కువ ఉందని, రకరకాల చిరుధాన్యాలు తీసుకోవడం సాంప్రదాయ అలవాట్లు ప్రాధాన్యత కల్పించాలని అన్నారు. తాను పనిచేసిన వికారాబాద్ జిల్లాలో చిన్నారులకు చిరుధాన్యాలు కార్యక్రమాన్ని అంగన్వాడీ కేంద్రంలో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. రాగులు, జొన్నలు, కొర్రలు, సజ్జలు వంటి పంటలను సాగు చేసి వినియోగించాలని అన్నారు. ప్రస్తుతం ఇతర దేశాలలో పండిస్తున్న పంటలను ఎక్కువ ధరలకు దిగుమతి చేసుకుంటున్నామని అన్నారు. భావితరాల వారికి సాంప్రదాయ పంటలను ఎలా కాపాడుకోవాలి, ఎలా వినియోగించాలి అనే అంశంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని, సాంప్రదాయ పంటలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని అన్నారు. జిల్లాలో ఇటీవల కాలంలో సూపర్ మార్కెట్లలో సాంప్రదాయ పంటలు అందుబాటులో ఉంటున్నాయని తెలిపారు. నేచురల్ ఫార్మింగ్ సెంటర్ను సొసైటీ ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందని, సాంప్రదాయ సరుకులు ఈ కేంద్రంలో అందుబాటులో ఉంటున్నాయని వివరించారు. ఈ చిరుధాన్యాలను మీరు చూస్తే ఓన్లీ జొన్నలు మాత్రం కాదు, ఇంకా రకరకాల చిరుధాన్యాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ మన సాంప్రదాయాన్ని మర్చిపోయి అందరూ బయట ఎవరు ఏం తింటున్నారో అవి చూసి అది ఫ్యాషనబుల్గా ఉంది అని అనుకొని మనం అవన్నీ తింటున్నాం. ఇంకా ఒక విషయం ఏంటంటే, చిరుధాన్యాలు అన్నది భూమిలో ఉన్న చారం అవన్నీ చూసి ఏవి మనకి న్యాచురల్గా ఇక్కడ పండిస్తున్నాయో పండుతాయో అవి మనం పండిస్తే మనకి ఎక్కువ ఖర్చు కూడా కాదు, లాభం కూడా వస్తుంది. అది మాత్రం నిశ్చయం. నేను వికారాబాద్లో పనిచేసినప్పుడు కిసాన్ మిత్ర హెల్ప్ లైన్లో ఒక కాల్ వచ్చింది. ఒక రైతు ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనకి కౌన్సిలింగ్ ఇస్తున్నాం మేడం, ఆయనకి మీ దగ్గర తీసుకొని వస్తాము, మీరు ఒక్కసారి ఆయనతో మాట్లాడండి అని. సరే, మాట్లాడతాను, తీసుకొని రండి అని. ఇలా భూగర్భ జలంని తీసేసి మోటార్ ద్వారా లాగేసుకొని పెట్టి తర్వాత అంత వరి పండించాలంటే ఎందుకయ్యా ఇలా పండిస్తున్నారంటే అందరూ పండిస్తున్నారు మేడం. అదే మన ఎంఎస్పి ఆపరేషన్స్ దానికే ఉంది కదా, అందువల్ల నేను పండిస్తున్నానని అని. ఎంత దుర్భాగ్యం. అనంతరం కృషి రత్న శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి మాట్లాడుతూ, ఆరోగ్యంగా ఉండాలంటే సిరిధాన్యాల పంటలను తీసుకోవాలని అన్నారు.
రోగాలకు మూల కారణం రసాయనాల వినియోగమేనని వివరించారు. భూసారానికి అనుగుణంగా ప్రకృతి సిద్ధమైన పంటలు సాగు చేయాలని, ప్రజల్లో చైతన్యం రావాలని, ఇందుకు యువత ముందుకు రావాలని అన్నారు. ప్రకృతి పరంగా లభించే పదార్థాలు, పండ్లను తినాలని సూచించారు. వర్షం నీటిని ఒడిసి పట్టుకోవడం ద్వారా రెండు పంటలు సాగు చేసుకోవచ్చని వివరించారు. పాశ్చాత్య పదార్థాలు తినడం వలన అనారోగ్యాల బారిన పడుతున్నామని అన్నారు. అంతకుముందు పాకసిరి, సిరిధాన్యాలు అనే పుస్తకాలను కలెక్టర్ ఆవిష్కరించారు. నాకు కావాల్సిందంతా ప్రజల్లో మార్పు అంది. సో ఈ మార్పు వల్ల కొన్ని పెద్ద పెద్ద అంశాలు సమాజంలో జరుగుతూ వస్తున్నాయి. గడిచిన 15 సంవత్సరాలుగా మా కర్ణాటక బయలుసీమలో రైతులు ఆత్మహత్యలు ఎక్కువ చేసుకునేవారు. కానీ గడిచిన 10 సంవత్సరాలు అది తగ్గిపోయింది. ఎందుకంటే ఆ రైతులు పెంచుతున్న గొర్రెలు, జొన్నలు, నువ్వులు, అలసందలు, ఉలవలు ఇవంతా ఎవరు కొనేవాడు కాదు. కేజీ 2 రూపాయలు 1 రూపాయి ఇవ్వమని ఏదో పారిశ్రామికంగా దాన్ని వాడుకునేదానికి వాళ్ళు తీసుకెళ్ళేవారు. సో ఎప్పుడైతే నేను 15 సంవత్సరాలుగా పదపదే మీరు పెంచే కొరలోనే శ్వాసకోశ క్యాన్సర్ని బాగు చేసుకోవచ్చు, మీరు పెంచే అరికలోనే రక్త క్యాన్సర్ని బాగు చేసుకోవచ్చు, టైఫాయిడ్ బాగు చేసుకోవచ్చు, విష జ్వరాన్ని బాగు చేసుకోవచ్చు, మీరు పెంచే బూదల్లోనే లివర్ క్యాన్సర్ని బాగు చేసుకోవచ్చు. క్రీడాకారులు పోటీతత్వంతో క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే జోగురామన్న ఆకాంక్షించారు. రాష్ట్ర స్థాయి 65వ సాఫ్ట్బాల్ పోటీల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని 10 జిల్లాల నుండి క్రీడాకారులు హాజరయ్యారు. రాష్ట్ర స్థాయి 65వ సాఫ్ట్బాల్ పోటీలు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో 2 రోజుల పాటు నిర్వహించనున్న 17 బాలబాలికల సాఫ్ట్బాల్ పోటీలకు తెలంగాణలోని 10 జిల్లాల నుండి 360 క్రీడాకారులు, 40 మంది కోచ్లు, మేనేజర్లు హాజరయ్యారు. ఈ పోటీల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే జోగురామన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు జెడ్పీ వైస్ చైర్మన్ ఆర్య రాజన్న, ఏఎంసీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, రాష్ట్ర సాఫ్ట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శోభన్ బాబు, రాష్ట్ర పరిశీలకులు యూనుస్ పాషా, గంగామోహన్, రాష్ట్ర టార్గెట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రేవంత్, ఒలింపిక్ అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి, జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, ఎస్జీఎఫ్ సెక్రటరీ గుండి మహేష్, పోటీల కన్వీనర్ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేకు బ్యాండ్ మేళాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం క్రీడా పథకాన్ని ఎగరవేసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. 10 జిల్లాల నుండి హాజరైన క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ చేయగా ఎమ్మెల్యే వారి గౌరవ వందనాన్ని స్వీకరించారు. పోటీల ప్రారంభోత్సవం సందర్భంగా విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. మాజీ మంత్రి వర్యులు ఎమ్మెల్యే గారికి తమ క్రీడా వందనాన్ని, గౌరవ వందనాన్ని సమర్పిస్తూ హాజరైనటువంటి ముఖ్య అతిథులు, హాజరైనటువంటి మాజీ మంత్రి వర్యులు, గౌరవ శాసనసభ్యులు శ్రీ ఎమ్మెల్యే జోగురామన్న గారు, జెడ్పీ వైస్ చైర్మన్ యూను సర్పాణి గారు, అభిమాన్ గారు, బండారి సతీష్ గారు, అదేవిధంగా క్రీడాకారులను ఉద్దేశించి ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ, క్రీడాకారులు జాతీయ స్థాయిలో ఆటలు ఆడి తెలంగాణ పేరును నిలబెట్టాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం గ్రామీణ, పట్టణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు క్రీడా అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు క్రీడల పట్ల క్రీడాకారులను విజేతలకు, విజయం పొందిన వారికి ఇంకా ప్రోత్సహిస్తూ, మరి ఈరోజు ఇంకా మీ అందరినీ అన్ని క్రీడా రంగాల్లో ఎవరెవరైతే ఏ క్రీడలు అయితే మరి వారి ప్రతిభ ఉంటుందో దాన్ని వెలికి తీయడానికి
మీకు అన్ని రకాల ప్రభుత్వం నుంచి సహాయ సహకారం అందిస్తూ ఉన్నాం. మరి ఇంకా రేపు రాబోయే రోజుల్లో ఇదైతే ఇప్పుడు ఇంటర్ డిస్టిక్ మరి ఈరోజు రాష్ట్ర స్థాయి మరి మనం పెట్టుకుంటా ఉన్నాం. రేపు రాయబోయేటటువంటి నేషనల్ ఇంటర్నేషనల్ కూడా మేము తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడే శుభం పంపించినట్టు మనం సెకండ్ ఫస్ట్ సెకండ్ ఉన్నాం. ఖచ్చితంగా ఫస్ట్కు రావడానికి తెలంగాణ రాష్ట్రం మరి క్రీడాకారులు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ స్థాయిలో కూడా అన్నింటిలో కూడా మనం ఉంటుంటా ఉన్నాం. జైనశ్రీ లక్ష్మీనారాయణ స్వామిని జిల్లా ఎస్పీ విష్ణు వారియర్ సతీ సమేతంగా దర్శించుకున్నారు. మండల కేంద్రంలోని ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ఎస్పీ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన ఎస్పీకి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గ్రామస్తులు ఆయనను శాల్వాతో సత్కరించారు. ఈ మేరకు ఆలయ ప్రత్యేకత గురించి ఎస్పీ అక్కడున్న వారిని అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ వెంట సీఐ లక్ష్మీనారాయణ, ఏఎస్ఐ జీవన్ కుమార్, గ్రామ ఉప సర్పంచ్ భూమారెడ్డి, ఆలయ సిబ్బంది ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలోని కొత్తగూడెం చెక్పోస్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీసుల దాడులు ముమ్మరమయ్యాయి. అసాంఘిక కార్యకలాపాలు చేపడుతున్న అక్రమార్కులపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. వాహనాల తనిఖీల్లో భాగంగా ఉట్నూరు మండల కేంద్రంలోని కొత్తగూడెం చెక్పోస్టు వద్ద 14 లక్షల విలువ చేసే 140 కిలోల గంజాయి, 2 కార్లు, 1 కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న 4 అరెస్టు చేయగా 1 పరారయ్యారు. ఈ మేరకు ఉట్నూరు సీఐ నరేష్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. పక్కా సమాచారంతో ఉట్నూరు కొత్తగూడెం చెక్పోస్టు వద్ద తనిఖీ చేయగా 70 ప్యాకెట్లు గల 140 కిలోల గంజాయి పట్టుకున్నామన్నారు. వీటి విలువ సుమారు 14 లక్షలు ఉంటాయని తెలిపారు. విశాఖపట్నం నుండి కొనుగోలు చేసి తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ఇలా పలు రాష్ట్రాల్లో సప్లై చేస్తున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్కు చెందిన ప్రీతం, నౌషద్ అలీ, రాజేష్, ఉట్నూరుకు చెందిన బిక్కులను అదుపులోకి తీసుకున్నామని, నరేష్ అనే వ్యక్తి పరారయ్యాడని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు తెలియజేశారు. గతంలో రాజేష్ అనే వ్యక్తిపై దుమ్ముగూడ పోలీస్ స్టేషన్లో గంజాయి కేసు ఉన్నట్లు తెలియజేశారు. నమ్మదగిన సమాచారం మేరకు మా ఉట్నూరు పోలీసు వాళ్ళు పోయి చెక్ చేయగా 2 వెహికల్లో గంజాయి తరలిస్తున్నారని చెప్పి 2 వెహికల్ని ఆపడం జరిగింది. దానిలో చెక్ చేయగా దాదాపు 70 ప్యాకెట్ల గంజాయి ఉన్నది. ఒక్కొక్క ప్యాకెట్ సుమారు 2 కేజీల బరువు గల ప్యాకెట్ను తయారు చేసి వాళ్ళు విశాఖపట్నం నుండి ఇటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అటు ఢిల్లీ వరకు కూడా వీటిని అక్రమంగా సరఫరా చేస్తూ అక్కడ విశాఖపట్నంలో తక్కువ ధరకి కొనుగోలు చేసి మనకు ఇక్కడ వేరే రాష్ట్రాలకు ఎక్కువ ధరకు అమ్మి వచ్చిన సొమ్ముతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారన్న సమాచారం మేరకు ఈరోజు వాళ్ళ 4 పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు రోత్ ప్రీతం, నివాసం ఆదిలాబాద్, సయ్యద్ నౌషద్ అలీ, నివాసం ఆదిలాబాద్, పవర్ రాజేష్, కొత్తగూడ చెక్పోస్ట్ ఉట్నూరు, 4వ పర్సన్ రాథోడ్ బిక్కు, ఇతంది ఉట్నూరు. ఇంకొక వ్యక్తి పరారీలో ఉన్నాడు, అతని పేరు వల్లెపు నరేష్, ఇతంది ఉట్నూరు గ్రామం. వీళ్ళు 5 కలిసి 2 వెహికల్లో వెళ్ళి గంజాయిని తీసుకొని వచ్చి మనకు దొరికినారు. దాని విలువ దాదాపు 14 లక్షల వరకు ఉంటుంది మార్కెట్ వాల్యూ. వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. నిషేధిత గుట్కా స్థావరాలపై తరచూ దాడులు జరుపుతున్న పోలీసులు తాజాగా 10 లక్షల విలువ చేసే గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు 1 టన్ సీఐ సురేష్ మీడియాతో సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. నిషేధిత గుట్కా వ్యాపారం చేస్తున్న అక్రమార్కులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తరచూ గుట్కా స్థావరాలపై దాడులు జరుపుతున్న పోలీసులు తాజాగా పెద్ద మొత్తంలో గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని 1 టౌన్ 2 టౌన్ పరిధిలో చేపట్టిన తనిఖీల్లో 10 లక్షల విలువ చేసే నిషేధిత గుట్కా లభ్యమైంది.
ఈ సందర్భంగా వాంటౌన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వాధీనం చేసుకున్న గుట్కా ప్యాకెట్లను మీడియా ముందు ఉంచారు. ఈ కార్యక్రమంలో వాంటౌన్ టూ టౌన్ సిఐలు సురేష్ శ్రీనివాస్, ఎస్ఐలు గుణవంతరావు, కిరణ్ కుమార్లు పాల్గొన్నారు. ఈ మేరకు సిఐ సురేష్ మాట్లాడుతూ నిషేధిత పొగాకు పదార్థాలను ఎవరు అమ్మినా వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కొంతమంది గుట్కా వ్యాపారస్తులు గుట్టు చప్పుడు కాకుండా చిరు వ్యాపారస్తులతో గుట్కా అమ్మకాలు చేపడుతున్నారని, అలాంటి వారిపై పీడీ యాక్టులు పెట్టడం జరుగుతుందని స్పష్టం చేశారు. నిషేధిత గుట్కాను అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పలువురిపై 420 కేసు నమోదు చేయడం జరుగుతుందని వెల్లడించారు. జిల్లా ఎస్పీ శ్రీ విష్ణుయేశ్ వారియర్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు గుట్కాపై గత సంవత్సరం నుండి ప్రత్యేక ఫోకస్ పెట్టడం జరిగింది. ఎవరైతే ఈ గుట్కా వ్యాపారం నిషేధిత గుట్కా వ్యాపారాన్ని చేస్తున్నారో వాళ్ళందరి మీద కాన్సన్ట్రేట్ చేసి దాదాపుగా ఈ సంవత్సరం ఇప్పటివరకు వన్ టౌన్లో 25 లక్షల రూపాయల గుట్కా సీజ్ చేసుకోవడం జరిగింది. అట్లాగే టూ టౌన్లో కూడా దాదాపుగా అంతే మొత్తంలో సీజ్ చేయడం జరిగింది. గత వారం రోజుల నుంచి ఒక స్పెషల్ డ్రైవ్ కింద తీసుకొని ఈ కార్యక్రమంలో కొంత ఇన్ఫర్మేషన్ పెట్టడం ద్వారా గత రెండు రోజుల్లోనే ఇప్పటివరకు ఒక 10 లక్షల రూపాయల గుట్కా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా నిషేధిత గుట్కా. దీనికి సంబంధించిన వ్యాపారస్తుల మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరికీ మా వ్యాపారస్తులందరికీ, చిన్న చిన్న వ్యాపారస్తులందరికీ మా అడ్వైజ్ ఏంటంటే, గుట్కా అనేది నిషేధిత ప్రోడక్ట్, అది దాన్ని ఎవరు కూడా అమ్మకూడదు. తద్వారా ఏమవుతుందంటే, అది కన్జ్యూమ్ చేయడం వల్ల, అది తినడం వల్ల పబ్లిక్ ఆరోగ్యం, ప్రజల ఆరోగ్యానికి హాని జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ గుట్కాలు ఎవరు కూడా, పాన్ షాప్ సెల్లర్స్ కానీ లేకపోతే జనరల్ స్టోర్స్ కానీ ఎవరు కూడా అమ్మొద్దు అనేది మా విజ్ఞప్తి. దీని మీద మేము గత ఈ సంవత్సరంలోనే ర్యాలీలు తీయడం జరిగింది. వాళ్ళను పిలిచి దాదాపుగా మీటింగ్ పెట్టడం జరిగింది. అయినా కొంతమంది గుట్కా వ్యాపారస్తులు ఈ చిన్న చిన్న షాప్స్కు వాళ్ళను మేనేజ్ చేసి మీకేం కాదు చూస్తాము అన్న ఆలోచన పెట్టేసి వాళ్ళతోటి గుట్కా వ్యాపారాన్ని చేయిస్తున్నారు. అటువంటి వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరిని కూడా విడిచిపెట్టే సమస్య లేదు. పెద్ద పెద్ద ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళ మీద అవసరమైతే పీడీ యాక్ట్ కూడా వెళ్ళడానికి పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామనేది తెలియజేస్తాం. తెలంగాణ ప్రభుత్వం కార్మికుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు కార్మిక సంఘాల నుండి కార్మికులు టీఆర్ఎస్ కేవీలోకి స్వచ్ఛందంగా చేరుతున్నారని ఎమ్మెల్యే జోగరామన్న అన్నారు. ఏఐటీయూసీ సంఘం కార్మికులు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కార్మిక విభాగంలో ఎమ్మెల్యే సమక్షంలో చేరారు. జిల్లాలోని ఏఐటీయూసీ కార్మిక విభాగానికి చెందిన పలువురు మున్సిపల్ కార్మికులు పెద్ద మొత్తంలో టీఆర్ఎస్ పార్టీ అనుబంధ కార్మిక విభాగం టీఆర్ఎస్ కేవీలో చేరారు. పట్టణంలోని శాంతినగర్ కాలనీలో షాదీఖానాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగురామన్న, టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర నేత మల్లారెడ్డిలు పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో పాటు జెడ్పీ వైస్ చైర్మన్ ఆర్య రాజన్న, ఏఎంసీ చైర్మన్ ప్రహ్లాద్, రైత సమన్వయ సమితి అధ్యక్షులు అడ్డి పూజారెడ్డి, నాయకులు సాజిదుద్దీన్, బండారి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురి సమక్షంలో టీఆర్ఎస్ కేవీలో చేరారు. దీంతో ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఏఐటీయూసీ కార్మిక విభాగంలో ఉన్న మున్సిపాలిటీ కార్మికులు మూకుమ్మడిగా ఏఐటీయూసీకి రాజీనామా చేసి 200 మంది కార్మికులు టీఆర్ఎస్ కేవీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే, టీఆర్ఎస్ కేవీ రాష్ట్ర నేతలు కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ, కార్మిక పక్షపాతిగా ఉన్న సీఎం కేసీఆర్ మున్సిపల్ కార్మికులకు సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. అటు జీహెచ్ఎంసీలో మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికుల వేతనాలు, గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచారని గుర్తు చేశారు. ఉద్యమ నాయకులుగా పనిచేసిన కేసీఆర్ గారు
ఒక కార్మికుల సమస్యలే కాదు, ఒక కర్షక సమస్యలే కాదు, ఒక ఉద్యోగుల సమస్యలే కాదు, అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి వివిధ వర్గాల ప్రజలకు సమస్యలు కూడా ముఖ్యమంత్రి గారికి తెలుసు. ఎందుకంటే ఉద్యమ నేతగా 14 సంవత్సరాలు పనిచేసి ఏ ఊరు, ఏ వాడ, ఏ వాగు, ఏ చెట్టు, ఏ కొమ్మ, ఏ రెమ్మ ఎక్కడుందో కూడా మరి పూర్తి స్థాయిలో తెలుసు. నేను వీలైతే ఆదిలాబాద్లో ఎన్ని వాగులు ఉన్నాయి, ఎన్ని వంకలు ఉన్నాయి, ఏమేమి వనరులు ఉన్నాయనేది నా దగ్గర రిపోర్ట్ ఈరోజు లేకపోయినా కేసీఆర్ గారి దగ్గర కూర్చుంటే మాత్రం ఇవన్నీ ఆదిలాబాద్లో ఈ సంగతి. ఇక్కడికి గుట్టలు, ఇక్కడికి వాగులు, ఈ వాగుల మీద చెట్టాములు కడితే గిన్నె తీయంత నీళ్ళు ఆగుతాయి, గిన్నె దగ్గర నీళ్ళు వస్తాయి, ఇవి ఇక్కడ ప్రాజెక్ట్ వేసుకోవచ్చు అని చెప్పి, ఇక్కడ ఒక పరిశ్రమ వేసుకోవచ్చు అని చెప్పి, కార్మికులకు ఇంకా నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించే అవకాశం చేసుకోవచ్చు అని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటుంటే మొత్తం మనం చూపించే పరిస్థితి ఈరోజు తెలిసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి ఈయన మనకు అధికారం ఉన్నవల్ల అధికారం లేవని చెప్పడం ఈ కార్మికుల సమస్యల పట్ల అన్నగారు చెప్పినట్టు అవి జరుగుతూ ఉన్నాయి. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జోగురామన్న విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వచ్చిన ఎమ్మెల్యేకు పలువురు ఘనస్వాగతం పలికారు. పట్టణంలోని సంజయనగర్ కాలనీలో 50 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసే సద్గురు సేవాలాల్ మహారాజ్ ఆలయానికి బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుతో కలిసి ఎమ్మెల్యే జోగురామన్న భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అన్ని వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఆదివారం పట్టణంలోని సంజయనగర్ కాలనీలో లంబాడాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్, జగదంబాదేవి ఆలయాల నిర్మాణాలకు బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుతో కలిసి భూమి పూజ నిర్వహించారు. అంతకుముందు పట్టణంలోని భాగ్యనగర్ హనుమాన్ ఆలయ ముఖద్వారాన్ని ఎమ్మెల్యే జోగురామన్న పార్టీ నేతలతో కలిసి ప్రారంభించారు. అనంతరం స్థానిక బస్టాండ్ ముందు సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో జెడ్పీ వైస్ చైర్మన్ ఆర్ఏ రాజన్న, ఏఎంసీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, జైనత్ ఎంపీపీ మార్షెట్టి గోవర్ధన్, ఆయా వార్డుల తాజా మాజీ కౌన్సిలర్లు, బట్టి సావర్గాం మాజీ సర్పంచ్ రాథోడ్ రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలకు సమాన స్థానం కల్పిస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నారన్నారు. మున్సిపాలిటీ పరిధిలో వెనుకబడిన కాలనీల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటి వరకు సంజయనగర్ కాలనీలో 5 కోట్ల రూపాయల పనులు మంజూరు చేయగా 2.5 కోట్ల రూపాయల పనులు పూర్తయ్యాయని, మిగతావి రాబోయే రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. అవసరమైతే మరిన్ని నిధులు వెచ్చించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఆలయ నిర్మాణం కోసం తన వంతుగా 10 లక్షల నిధులు అందిస్తున్నానని హామీ ఇచ్చారు. ప్రజలు జరుగుతున్న అభివృద్ధిని గుర్తించి అండగా నిలవాలని కోరారు. ఎమ్మెల్యే ఎలక్షన్ నుంచి ఎంపీ ఎలక్షన్ అన్నీ రావడం, అన్ని ఎలక్షన్ల కోడ్ వల్ల మరి వాస్తవంగా ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గారికి, నేను ఎమ్మెల్యే గారు ఈ 10 లక్షలకు కూడా కాంట్రిబ్యూషన్ లేకుండా చేద్దామని వ్యక్తం చేశాం. దానికి కోడ్ రూపంలో ఉండడం వల్ల కాలేకపోయినా ఎట్టకేళ్లకు ఏదో రకంగా మనకు మాత్రం తర్వాత సమయం వచ్చినప్పుడు నేను బాబురావు సాహెబ్ కలిసి మరి ఏ రకంగా చేసినా ఇప్పుడైతే మనం అన్ని మందిరం స్టార్ట్ చేసుకున్నాం. మరి మా చిన్నది ఎంపీపీ గోవర్ధన్ చాలా రోజులకు కూర్చున్నప్పుడు నాకు జ్ఞాపకం చేద్దాం నేను, ఎందుకంటే రొటీన్లు అన్ని మందిరాలకు ఉన్న రివ్యూ పెట్టుకుంటే ఇది స్టార్ట్ చేయాలని చెప్పి గోవర్ధన్ ఇప్పటితోటి
ఎమ్మెల్యే గారు ముందు చేసుకుందామని చెప్పి మన బాపురావు సార్ దగ్గరికి వచ్చి తను నేను కూర్చొని మాట్లాడి మనల్ని పిలుచుకొని మాట్లాడు తప్పకుండా పూజ చేసి స్టార్ట్ చేద్దాం బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ 30 ఏళ్ల తరువాత కాలనీలో సేవాలాల్ ఆలయ నిర్మాణం జరగడం శుభసూచకమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాలు అన్ని జాతుల వారి అభ్యున్నతికి పాటుపడుతోందని తెలిపారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులే ఇందుకు నిదర్శనమని వెల్లడించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను ఆదరించాలని కోరారు. సంవత్సరాల నుంచి ఇక్కడ 2 ప్లాట్లు కొనుక్కొని జగదంబ మాత ఆలయంతో పాటు సంత్ సేవలాల్ మహారాజ్ ఆలయం కూడా నిర్మాణం చేయాలి ఆలోచనతో వారు ప్లాట్లు కొనడం, మరి ప్రతి సంవత్సరం వారు ఇక్కడ సేవలాల్ జయంతి మరి నవరాత్రులు జరుపుకోవడం ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. మరి గతంలో చాలాసార్లు మీరు మన ఆదిలాబాద్ ముద్దుబిడ్డ అయిన స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి వర్యులు జోగు రామన్న గారికి మీరు కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అనేక సార్లు మరి వారితో మీరు మరి మందిర నిర్మాణం గురించి చెప్పడం జరిగింది. వారు కూడా ఒకే మాటకు ఆనాడు స్పందించి తప్పకుండా మా ప్రభుత్వం ద్వారా సహాయ సహకారం ఉంటుందని కూడా చెప్పడం, మరి దానికి ఈరోజు నిజంగా అకస్మాత్తుగా సడన్ గా వార్షిక మహోత్సవమును బేలా మండలంలోని సోన్కాస్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. పాట్నాపూర్ కు చెందిన పులాజీ బాబా శిష్యులతో ధ్యాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పలువురు యువకులు రక్తదానం చేశారు. బేలా మండలంలోని సోన్కాస్ గ్రామంలో పూలాజీ బాబా 20వ వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్నాపూర్ నుండి వచ్చిన బాబా శిష్యులకు గ్రామస్తులు భజనలతో స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భజన బృందాలు భక్తి పాటలతో సత్సంగ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఏటా వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భక్తులు రక్తదాన కార్యక్రమం నిర్వహించగా సుమారు 35 మంది భక్తులు రక్తదానం చేశారు. ఆదిలాబాద్ రిమ్స్ సిబ్బంది వచ్చి రక్తాన్ని సేకరించారు. ఈ సందర్భంగా ధ్యాన కార్యక్రమం నిర్వహించి ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలను భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పూలాజీ బాబా పట్నాపూర్ ధ్యాన కేంద్రం అధ్యక్షులు వామన్ ఇంగోలే, తుకారాం, సుకుమార్ పెట్కులే, దీపక్ షిండే, సతీష్ గుర్నులే, రాజు అంబాదాస్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. त्याच्यापाशी दया आणि विचार दोन्ही पाहिजे, निश्चित दया. आणि कारण माझं कीर्तनच घेत राहावा म्हणून मी असं बोलत नाही आहे, कारण कालपासून पाहत उदय लोकी गुरु फुलाय नमा ओ ఈ సందర్భంగా బాబా శిష్యుడు తుకారాం మహారాజ్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మనస్సుకు ప్రశాంతతనిస్తుందని, ధ్యానం ద్వారా మనలోనే దాగి ఉన్న నిగూఢమైన శక్తి బయటకు వస్తుందని తెలిపారు. సోన్కాస్ గ్రామం అంటే బాబాకు ఎంతగానో ప్రేమ ఉండేదని, ఆధ్యాత్మిక కార్యక్రమంతో పాటు మానవులకు ఉపయోగపడే రక్తాన్ని దానం చేయడం ఎంతో గొప్ప కార్యక్రమమని గ్రామస్తులను అభినందించారు. కార్యక్రమ అనంతరం గ్రామస్తులు అతిథులకు శాల్వాతో పాటు మెమెంటో ఇచ్చి సన్మానించారు. 211 సంస్థానాలు స్థాపించి అసంఖ్యాక బాలికలందరికీ ఈ మానవతావాదాన్ని బోధించారు. మానవతావాదంతో పాటు ఆత్మ పరమాత్మ అని బాబా గారు మనందరికీ ఇచ్చిన జ్ఞానాన్ని మనమందరం అందుకొని మన సంసారాన్ని మన జీవితాన్ని సుఖమయం చేసుకున్నాం. అదే విధంగా మనతో పాటు జీవించే మన పరిసరంలోని మన భారతదేశంలోని అందరూ మానవులు సుఖపడాలన్న ఉద్దేశంతోనే ఈ ఆధ్యాత్మిక సత్సంగాన్ని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తుంటారు. ఈ సత్సంగం ద్వారానే అందరినీ ఒక రకమైన ప్రేరణను కలిగించి సుఖమయ జీవనాన్ని కలిగే అటువంటి మార్గదర్శనాన్ని అందిస్తున్నారు. కాబట్టి ఈ గ్రామస్తులకి, ఈ కార్యకర్తలకి అందరికీ పేరు పేరున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పలువురు ఎస్ఐలను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భాగంగా గుడియాత్నూర్ మండలంలో శిక్షణ ఎస్ఐగా విధులు నిర్వహించిన శిరీష భరద్వాజ్ తాంసీ పోలీస్ స్టేషన్కు బదిలీపై రాగా ఆదివారం ఎస్ఐ రాజు నుండి బాధ్యతలు స్వీకరించారు.
ఎస్ఐ శిరీష కాగజ్ నగర్లో 10వ తరగతి అభ్యసించి ఉన్నత చదువుల కోసం హైదరాబాద్కు వెళ్ళి బీటెక్ పూర్తి చేశారు. నాన్న ముత్యం హెడ్ కానిస్టేబుల్, అమ్మ భాగ్యలక్ష్మి గృహిణి. చరిత్ర కలిగిన తాంసీ పోలీస్ స్టేషన్కి తొలి మహిళ ఎస్ఐగా ఆమె గుర్తింపు దక్కించుకున్నారు. బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ శిరీషను తాంసీ గ్రామస్తులు, పొన్నారి, కప్పర్ల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్లు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బదిలీపై వెళ్తున్న ఎస్ఐ రాజు 2 సంవత్సరాల 6 నెలల పాటు విధులు నిర్వహించగా సౌమ్యుడిగా పలు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. మండల ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించారు. ఎస్ఐ రాజు పోస్టింగ్ ఎక్కడ అనేది ఇంకా ఖరారు కాలేదు. ఈ సందర్భంగా ఎస్ఐ శిరీష మాట్లాడుతూ తొలి పోస్టింగ్లో భాగంగా బాధ్యతలు చేపట్టడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలకు రక్షణ కల్పించడంలో తన వంతు బాధ్యతలను నిర్వహిస్తానని వెల్లడించారు. పోలీసుల ప్రతిష్ట పెంచేలా మహిళల రక్షణకు భరోసా కల్పిస్తానని పేర్కొన్నారు. టీఎస్పీఏలో 1 ఇయర్ ట్రైనింగ్ తర్వాత ఆదిలాబాద్కి అటాచ్ అయ్యి, తర్వాత 6 మంత్స్ ట్రైనింగ్ పీరియడ్ బందోబస్తు అన్ని కంప్లీట్ చేసుకొని ఫస్ట్ టైం నా లైఫ్లో ఫస్ట్ పోస్టింగ్ తాంసీ మండల్. ఇప్పుడు క్రైమ్ ఒక పోలీస్ స్టేషన్ అనేది ఒక మండల్లో సర్వీస్ యూనిట్ లాంటిది. ప్రజల్లో ప్రతి ఒక్కరూ పోలీస్ మాకున్నారు అన్న ధైర్యం ఖచ్చితంగా మేము వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాంప్రదాయ పంటల సాగు వినియోగంపై దృష్టి సారించాలి. రైతులకు జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ సూచన. సిరిధాన్యాలపై కృషి రత్న స్వతంత్ర శాస్త్రవేత్త ఖాదర్ వలి అవగాహన. నియోజకవర్గంలో ఎమ్మెల్యే విస్తృత పర్యటన. పలు అభివృద్ధి పనులకు జోగురామన్న భూమి పూజలు. అట్టహాసంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీలు. అసాంఘిక కార్యకలాపాలపై పోలీసుల నిఘా. ఊట్నూరులో 14 లక్షల గంజాయి స్వాధీనం, 4 అరెస్ట్. ఆదిలాబాద్లో 10 లక్షల నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ADB వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.